రామప్రసాద్ ఆయన గురించి మాత్రం చెప్పాలి. ఎందుకంటే ఆయన విఎస్ఆర్ స్వామి గారి శిష్యుడు. ఆయన అప్పటి నుంచి నాకు తెలుసు, రౌడీ ఇన్స్పెక్టర్లు ఇవన్నీ చేసాం, లారీ డ్రైవర్లు, రౌడీ ఇన్స్పెక్టర్లు, అప్పటి నుంచి మా సహచర్యం. స్వామి గారి సినిమా ఎవరైనా చూడగానే చెప్పేస్తారు, ఎదురు ఇది స్వామి గారు రా కెమెరామెన్ అని. అంత అందంగా మలిచేవాడు ఆయన, అండ్ అంత ఫాస్ట్గా కూర్చోబెట్టేవాడు కాదు ఆయన. అది నాకు ఇష్టం. నా మధ్యలో షార్ట్ మధ్యలో కూర్చోబెడితే ఎమోషన్ నుంచి మనం మళ్ళీ చల్లారిపోతుంది, మన ఎమోషన్స్ చల్లారిపోతాయని ఒక భయం. అందుకే ఎప్పుడు కూర్చోబెట్టేవారు కాదు ఆయన. అలాగే మన కెమెరామెన్ ప్రసాద్ గారు కూడా అద్భుతంగా లెజెండ్. ఇప్పుడు మళ్ళీ ఎందుకంటే నేను ఇప్పుడు మామూలు డైరెక్టర్ని వెనక చూస్తాం, షార్ట్ అయ్యాక లేకపోతే మానిటర్లో చూస్తాం వెళ్ళి. నేను మాత్రం ఆయన ఇంకా చూస్తాను ఎప్పుడు. ఆయన గురుగారు తగ్గించుకోవడం అలవాటు, షార్ట్ అవగానే ఆయన ఇంకా. స్వామి గారు కూడా అంతే, ఆయన ఇంకా చూసేవాడు. ఆయన ఏం మాట్లాడారు కదా అబ్బో అని పొగడేయడాలని నేను చెప్పాను. పొగడతలకు ఎప్పుడు దూరంగా ఉంటాను. ఆయన జస్ట్ అని పక్క వాళ్ళు చూస్తుంటాడు. ఓకే బ్రహ్మాండం అనుకునేవాడు, బాలయప్తం అంతా టోపీ తీసి కోక్కునేవాడు తల. ఆయన వన్ మోర్ అనేవాడు కాదు ఆయన, అంటే అర్థమైపోయింది. సో అలా మా ప్రసాద్ కూడా నేనే ఫాస్ట్ అనుకుంటే ఇక ఈయనున్నారు, హింసించేసి ఆయన్ని. షార్ట్ అవగానే నెక్స్ట్ షార్ట్ రెడీయా టేక్ అనేవారు. ఈయన అర్థమైంది కదా టేక్ ఏంటి, నెక్స్ట్ షార్ట్ అన్నారు. మరి ఏంటో షార్ట్ చెప్పాలి, నేను కెమెరా పెట్టాలి, లైటింగ్ చేసుకోవాలి. ఈయన ఒక మూర్ఖుడు, ఈయన చండ శాసనుడు, అని చండ శాసనుడు. సో అందరికీ డైలాగ్ పెట్టాం ఇందులో చూసారుగా. అదే అందరిని ఎదిరించడంలో మాత్రం మూర్ఖుండని లాస్ట్లో అక్కడ మున్సిపల్ పోలీసు ఆఫీసర్ ముందు డైలాగ్, అవసరమైతే ప్రాణాలు ఇస్తా లేకపోతే నా అంత మూర్ఖుడిని ప్రాణాలు తీస్తానని. ఇది అంతా అందరం అలాంటి వాళ్ళు. రామ లక్ష్మణ్ ఉన్నాను ఇక్కడ, వాళ్ళ అద్భుతం. ఇక వాళ్ళ పండగ కాబట్టి వాళ్ళ యాసుకురు కూడా చెప్పాలి. 2017 మొత్తం తాగేసి 2018లో కంప్లీట్గా మానేద్దామని రిజల్యూషన్ తీసుకున్నాడు. 2017 మొత్తం ఎవరితో మాట్లాడకుండా కంప్లీట్గా తాగుతూనే గడిపేశాను. కనీసం ఈ చివరి నెలలోనైనా అందరితో మాట్లాడి కొంచెం ఇంటరాక్షన్ పెంచుకోవాలి, లేకపోతే అసలు బయట ఏం జరుగుతుందో తెలియట్లేదు. సమంతకు పెళ్ళైపోయిందా ఏంటి, ట్రంప్ కుదిరేవాక హైదరాబాద్ వచ్చిందా? రే జిఎస్టీ అంట్రా, ఈ టాక్స్ అంటే ఎంత విచిత్రంగా ఉంది, దీంతో ఇంకో ఫుల్ బాటిల్ కొనుక్కోవచ్చు కదా.